హాయ్ అండి, ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వర్క్ బ్లౌజ్ అనగానే మనం కావాలని వేయించింది కాదండి, మనకి బయట దొరుకుతుంది కదా రెడీమేడ్ స్టైల్లో అదనమాట. దీంతో వచ్చిన బాధ ఏంటంటే నెక్కులు సరిగ్గా ఉండవు, వెడల్పుగా ఉంటాయి, హైట్ కూడా తక్కువ ఉంటాయి. ఇవన్నీ చూసుకునే తీసుకోవాలి మనం, లేదంటే మనం రిస్క్లో పడిపోతాము. వాళ్ళు తీసుకురావడాన్ని ఓపెన్ చూసుకుని ఎంత నెక్ డీప్ ఉంది ఎంతని చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కన్నా నెక్ నెక్ డీప్ అనేది చాలా తక్కువ ఉందండి, అదే చెప్పాను. పర్లేదు అక్క, మీరేం చేస్తారు అన్నారు, అదే మనం చెప్పాం కాబట్టి అలా అన్నారు. అదే మనం చెప్పకపోతే ముందే చెప్పాలి కదా అంటారు, సో అందుకని ముందే చెప్పి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా కట్ చేశాను. ఫస్ట్ ఈ హ్యాండ్స్ కట్ చేస్తాను కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఒక పావుంచి వదిలేసాను, తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ హైట్ మనం తీసుకున్న బ్లౌజు డిజైన్ ఎంత ఉందో అంత ఇచ్చేసామన్నారండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. పొడుగొచ్చేసి ఎంత వచ్చింది ఖర్చులతో కలిపి 15.5 వచ్చింది, సరిపోతుంది వీళ్ళకి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. వీళ్ళకి ఆర్మ్లూజ్ వచ్చేసి 8 మీద ఒక 2 గీతలు అంత వచ్చింది, చూపిస్తాను చూడండి. మనం ఉల్టా తిప్పేసుకోవాలి బ్లౌజ్ని, ఇలా ఉల్టా తిప్పేసుకుని సైడ్ జాయింట్ నుంచి, ఇలా సైడ్ జాయింట్ నుంచి చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 8.2 అనమాట. అంటే 8 మీద 2 గీతలు, 8 నెంబర్తో ఆర్మ్లు వస్తే చంక డౌన్ అనేది 3 మీద 2 గీతలు తీసుకోవాలి, 3.5. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా 3 మీద 2 గీతలు ఉందో లేదో చూసుకోవాలి, 3.5. ఇలా క్రాస్గా 8.2కి ఒక మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు అండి, ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో, ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇవన్నీ కూడా పక్క కొలతలతో ఉంటాయండి, ఇష్టం వచ్చినట్టు కర్వు తీసేస్తే మనకి సరిగ్గా రాదనమాట. ఇలా కార్నర్కి పాతకు 2 ఇంచులు, అదేవిధంగా షోల్డర్ దగ్గర 1 ఇంచు, 8 నెంబర్ వస్తే పాతకు 2 ఇంచులు తీసుకోవాలి క్రాస్గా. ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచు తీసుకుంటే షోల్డర్ దగ్గర సరిపోతుంది. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్ కర్వ్ తిప్పేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్క్ అయితే వేసేసుకోండి. ఈ ప్లస్ దగ్గర ప్లస్ గుర్తుంది కదా, అక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఇక్కడ 1 ఇంచు అనేది మన వైపుకి తీసుకోండి, అంతే. ఇలా మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో షేప్ అయితే ఇచ్చేసేయండి, అంతే, ఇంకేం లేదండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో చూసారు ఎంత బాగా వచ్చేసిందో, షేప్ అనేది అలా రావాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ సైడ్ కూడా కట్ చేసేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి, 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలా మొత్తం లోత్ అనేది కట్ చేసుకోవాలి. అయితే మనకి నెక్ డీప్ ఆది బ్లౌజ్లో 9 ఇంచులు పైనే ఉంది, కానీ మనకి డిజైన్ మాత్రం 8 ఇంచుల వరకే వచ్చింది. కాబట్టి మనం నెక్ కింద నుంచి చెస్ట్ అనేది చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు, అంటే 1/4 ఇంచ్ అయినా పర్లేదు, 1/2 ఇంచ్ అయినా పర్లేదు. నేను 1/2 ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే మనకి నెక్ అనేది పైకి అయిపోయింది, పైకి ఉందన్నమాట, అందుకనే పొడుగు అనేది తక్కువగా అనిపిస్తుంది. పొడుగు మనకి నెక్ పైకి వెళ్ళే కొద్దీ కొంచెం పొడుగు అనేది ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే మనకి పైకి ఎత్తేస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పట్టేసుకుని స్ట్రైట్గా ఇక్కడ ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు, అంతే. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. అయితే ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్, మనం తీసుకున్న బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజే, అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్, అంటే 8.2కి 1 ఇంచ్ కప్పితే 9.2, పర్లేదు. కానీ మనం ఇక్కడ తీసుకున్న బ్లౌజ్ ఎంత ఉంది నెక్ డీప్ చూపిస్తాను. ఫస్ట్ అయితే హైట్ ఒకసారి చూసుకోండి, హైట్కి తగ్గట్టు నెక్ ఎక్కడ దాకా వచ్చిందో, ఇక్కడ దాకా వచ్చిందనమాట, అంటే నెక్ డీప్ ఎంత ఉందో చూస్తాను. నెక్ డీప్ని బట్టే ఫుల్ షోల్డర్ ఉంటుంది, అదేవిధంగా విడ్త్ కూడా ఉంటుంది, చంగ డౌన్ కూడా ఉంటుంది అనమాట, అవన్నీ చూసుకోవాలి. సో నాకు నెక్ డీప్ వచ్చేసి టేప్ పెట్టి కొలిస్తే తెలిసిపోతుంది మీకు, ఇదిగోండి పైనుంచి చూస్తే నాకు 8.5 ఇంచులు వచ్చింది. అంటే ఖర్చులు అన్నీ పోగా రెడీ అయిన తర్వాత 8 ఇంచులే వస్తుంది అనమాట. 8వ నెంబర్ అంటే మీడియం నెక్ అండి, ఆర్మ్ లూజ్కి 1 ఇంచు కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా, అది సెట్ కాదనమాట. నేను నెక్ నుంచి కింద నుంచి చూద్దామంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్, అప్పుడు కూడా సరిగ్గా రాదు. మీకు నెక్ పైకుంటేనే కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది, కానీ మనం డీప్ నెక్ బ్లౌజ్కి మన చెస్ట్ చూసుకోవాలంటే నెక్ కింద చూసుకుంటే సరిగ్గా రాదనమాట.
సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వచ్చేసి నెక్ కింద నుంచి చూసుకుంటే ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. 10.5కి మార్కింగ్ వేద్దాము. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే ఎంత వస్తుంది, 9.2. అంటే 10.5కి 9 మీద 2 గీతలకి దగ్గర దగ్గర 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీరు ఆర్మ్ లూజ్తో కటింగ్ చేయకూడదు. నెక్ని పైకి పెడుతున్నాం కాబట్టి కింద నుంచి చూస్తున్నాను నేను. 10 మీద ఒక 2 గీతలకు మార్కింగ్ వేసేసుకున్నాను. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకున్నాను. ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత వచ్చింది, 10 మీద 2 గీతలు కదా, వదిలేద్దాం. ఇక్కడ నెక్ వచ్చేసి యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి, ఈ సైజు వాళ్ళకి మనం 2.5 తీసుకోవాలి. కానీ 2.5 తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా, మనకి నెక్ పైకి ఉంది కాబట్టి, లేకపోతే దగ్గరగా పట్టేస్తుంది అనమాట. నేను 2.5 తీసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న చిన్న షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా ఇక్కడ చూడండి, ఈ నెక్ దగ్గర, ఈ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర పక్కన చిన్న షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంటారో అలాగే కుట్టాలండి, లేకపోతే సెట్ అవ్వదు. 5.8 వచ్చింది, పర్లేదు, 5.8 రావాలి, లేకపోతే పట్టేస్తుంది అనమాట. చంకడౌన్ 6 ఇంచులు తీసుకోండి. ఈ సైజు వాళ్ళకి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి పాతకు 6 ఇంచులు తీసుకున్నా పర్లేదు, కానీ నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను. చూద్దాం, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ చూసి తెలియదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి 1.5కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడికి వచ్చింది. ఆర్మ్ లూజ్ ప్రకారం చూస్తుంటే నేను ఎక్కడైతే 10.5కి మార్కింగ్ వేశాను కదా, అంతకంటే ముందే వచ్చిందనమాట. మరి ఇలా కుట్టడం వల్ల చెస్ట్ దగ్గర పట్టేస్తుందా అంటే పట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే నాకు ఎంత వచ్చింది, 9.5 వచ్చిందనమాట. అంటే మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ చూసి తెలియలేనప్పుడు మీరు 9.5 కింద తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా అని చెప్పేసి మనం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ అని చెప్తాను కదా, ఇలాంటి విషయంలో తీసుకోకూడదు. మనకి నెక్ పైకి ఉంది కాబట్టి బాగా ఓవర్ డీప్ అవ్వదు కాబట్టి మీరు అంతే తీసుకోవాలి. 10.5 తీసుకున్నా పర్లేదు, 9 మీద 2 గీతలు తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి చూసుకోండి, బాగా సాగదీయకండి ఫ్రంట్ పార్టు. ఇక్కడ కూడా మనకి దగ్గర దగ్గర సాగదీస్తే 9.5 వచ్చిందండి, బాగా సాగదీస్తే అనమాట. 9.5 వచ్చింది, ప్రాబ్లం లేదులేండి. ఇలా చేస్తే సెట్ అయిపోతుంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే కుట్టి విప్పుకున్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం. నడుము లూజ్ వచ్చేసి నాకు 31 వరకు వచ్చిందండి, 31 వరకు వచ్చింది. 31 అంటే మనకి దగ్గర దగ్గర 8 కన్నా తక్కువ. డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 9 కన్నా తక్కువ. సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, అంతే. ఇంకేం లేదండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇలాగా ఎలా పడితే అలా బ్లౌజులు ఇచ్చారనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుందండి కుట్టడానికి. సో మోస్ట్లీ వాళ్ళకి ముందే చెప్పాలన్నమాట, నెక్ ఇలా ఉంది అలా ఉందని. నాకేమో ఇది క్రాస్ కటింగ్, డిజైన్ ఏమో స్ట్రైట్గా వచ్చింది. సో అవన్నీ ముందే క్లియర్ చేసుకుంటే మీకు బెస్ట్. ఇప్పుడు ఇది మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి వీల సహాయంతో నెక్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ కచ్చామన్నమాట. ఇప్పుడు మనం వీలర్తోటి మార్కింగ్ వేసాం కదా, నాకు కనిపిస్తుంది. మీరు ప్రెస్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది, వీడియోలో కనిపించట్లేదు, అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి క్రాస్ కటింగే తీసుకుందాం, లైనింగ్ అది స్ట్రేట్గా తీసుకుందాం, అప్పుడు సెట్ అవుతుంది. లేకపోతే సెట్ అవ్వదు అనమాట, వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఏంటి ఇలా ఉందని. కానీ ఏం చేస్తాం, మనకి రెడీమేడ్లో అవి తీసుకుంటే అలాగే ఉంటాయన్నమాట. సో క్రాస్గా పెట్టేశాను. నెక్ కూడా కట్ చేయకండి, ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేయొద్దు. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. మరి ఒకటి క్రాసు ఒకటి స్ట్రైట్ పెట్టారు, సెట్ అవుతుందా అక్క అంటే సెట్ అవుతుంది, అంటే మరీ ఆడుగా ఉండదు అనమాట. ఇప్పుడు ఇది కూడా నేను స్ట్రేట్ కటింగ్ పెట్టేస్తే వాళ్ళకి పట్టేస్తుంది అనమాట, ఖచ్చితంగా పట్టేస్తుంది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మొత్తం డిజైన్ అంతా కూడా స్కాన్ చేసేసి వాళ్ళకి చెప్పాను అనమాట, ఇది స్ట్రేట్గా ఉంది, ఇది క్రాస్గా ఉంది, ఏమైనా టైట్ వస్తే ఇప్పుకోండి అని.
మనకి సరిగ్గా లేనప్పుడు అలాగే ముందే చెప్పేసుకోవాలండి, అదే బెస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసేయండి. ఇలా లోతు తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా నేను వీలర్ సహాయంతో మార్కింగ్ వేశాను, ఆ మార్కింగ్ నాకు కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 7 ఇంచుల వరకు వచ్చిందండి దగ్గర దగ్గర. అస్సలు బాగాలేదండి బ్లౌజు, కొలత బ్లౌజ్ అస్సలు అంటే అస్సలు బాగాలేదన్నమాట. ఫ్రంట్ పార్ట్ వీ షేప్ వచ్చింది, అలా రాదు, మంచిగా రౌండ్గా రావాలి. వీళ్ళు రౌండే కట్ చేశారు కానీ వీ షేప్ వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ చూద్దాము. పైన షోల్డర్ కుట్టు తెగించి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి, ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుంటే నాకు 13 ఇంచులు వచ్చింది. ఆ 13 ఇంచులు పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద వరకు 13 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజులు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి. నెక్ చూసారా ఎలా ఉందో, ఎంత చిన్నగా ఉందో. ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుంటే నాకు 7 ఇంచులు వచ్చింది. ఆ 7 ఇంచులే తీసుకుందాం. పైనుంచి తీసుకోండి 7 ఇంచులు, కుట్టిన తర్వాత కూడా 7 ఇంచులే వస్తుంది. ఫస్ట్ లైన్ నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా వీలర్ సహాయంతో మార్కింగ్ వేయండి, లేదంటే మాత్రం అడుగు భాగంలో మీకు తెలియదు అనమాట మార్కింగ్ అనేది. నెక్ చూసారా ఎలా వచ్చిందో, స్ట్రేట్గా వచ్చింది. సో కట్ చేయకూడదు నెక్, ఓకేనా? నెక్ అనేది అసలు కట్ చేయకూడదు. ఇది ఎంత వచ్చింది చూద్దాం. ఇది 6.5 దగ్గర 7 ఇంచుల వరకు అయితే ఇంకా ఎక్కువే ఉందన్నమాట, 8 ఇంచుల వరకు ఉంది కానీ అంత పెట్టకూడదు. ఇప్పుడు ఉక్సుపట్టి దగ్గర నుంచి కాజా పట్టే హైట్ తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి, అంతే. మన వైపు నుంచి 2.5, డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1.5 ఇంచు, ఓకేనా? ఎంత ఉందో చూడండి ఫస్ట్. మనకి ఫస్ట్ టైం కస్టమర్ అనమాట, అస్సలు బాగాలేదు బ్లౌజ్ అనేది ఎక్కడ కుట్టించారో, చూస్తే తెలిసిపోతుంది బ్లౌజు ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. అందుకు నేను చెప్తున్నాను, మన దగ్గర నేర్చుకుంటే ఏ బొటిక్లో కుట్టించావు అని అడగాలి, కానీ ఇది ఎక్కడ కుట్టించారు ఇలా ఉందని మాత్రం అనకూడదు. అంత బాగా నేర్చుకోండి. నెక్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో 1 డాటు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3 డాట్ వేశాను. మరి సైడ్ జాయింట్ దగ్గర 2.5 ఇంచులు, బ్యాక్ పార్ట్ కన్నా 2.5 ఇంచులు మైనస్ చేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి నెక్ డీప్ కన్నా. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా, ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు బ్లౌజ్ అనేది సరిలేని బ్లౌజ్ ఇస్తే ఎలా కట్ చేయాలి, అదేవిధంగా రెడీమేడ్కి మనకి ఇలా బ్లౌజులు ఇస్తే ఎన్ని తిప్పలు పడాలో మీరు చూసారు కదా. ఇలా నీట్గా కట్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక చిన్న టక్ అనేది ఇచ్చేసింది. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా ఇలాగ కొంచెం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేయకూడదు, ఓకేనా? సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్. మన మెథడ్లో కట్ చేస్తే షేప్ బెల్ట్ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ మిగులుతుంది. ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్న క్లాత్తోనే మన షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కొంచెం తక్కువగా ఉంది, పైగా మంచి నీట్గా కూడా లేదని చెప్పేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. ఈ సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది చూద్దాం. 1/2 ఇంచ్ వదిలేస్తే ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. 2.5 అయినా ఉండాలి, బాగుంటుంది అప్పుడు. అందుకని కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్
స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశానండి, కటింగే కాదు నేను పెడతాను ఈవినింగ్ వరకు. ఇప్పుడు మన షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు. ఇలా నీట్గా సదరేసుకుని సైడ్ జాయింట్ వైపుకి 2.5, పొడుగు వచ్చేసి 11.5. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5, పొడుగు వచ్చేసి 11.5 తీసుకోవాలి. ఇలాగా చూడండి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి షేప్ బెల్ట్ ఉందో చెక్ చేసుకోండి. మన దగ్గర ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాని ప్రకారమే వెళ్ళాలండి. ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేస్తే నాకు 3 ఇంచులు వచ్చింది. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు. అంతే ఇలా షేప్ రావాలన్నమాట. చాలా సింపుల్. ఏరియాని బట్టి బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి. ఇప్పుడు కొలతలు పంపించేసి కుట్టేయమంటే కుట్టేయచ్చు, అది ఒక ఏరియాలను బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ అలా కాదు, పక్కాగా ఉండాలి. చిన్న షోల్డర్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఉండాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఖచ్చితంగా ఉండాలి. షేప్ బెల్ట్ కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు. అలా ఉంటుందన్నమాట. ఏరియాని బట్టి బ్లౌజ్ కటింగ్ ఉంటుంది. మా ఏరియాలో ఎలా పడితే అలా కట్ చేస్తే ఒప్పుకోరండి. సో బొటిక్లో అయినా సరే, ఇంటి దగ్గర అయినా సరే, బొటిక్ వాళ్ళు దగ్గర కుట్టించుకునే వాళ్ళు కూడా నా దగ్గర కుట్టించుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేస్తున్నాను, రెండు హ్యాండ్స్ ఒకవైపు ఇవ్వలేదు. ఇలా నీట్ కచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, దీన్ని పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కంటే ముందు మనకి బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర కూడా పైకి ఉందన్నమాట నెక్. యాక్చువల్గా వీళ్ళకి 9.5 10 ఇంచులు ఉండాలి. ముందే చెప్పాలండి మీరు, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇలా నీట్ కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్, ఈ హ్యాండ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూసారా, స్ట్రెయిట్గా వచ్చింది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని, ఇది స్ట్రెయిట్గా వచ్చిందండి, క్రాస్ కటింగ్ కాదు. సో మనం కూడా స్ట్రెయిట్గానే పెట్టుకోవాలి. ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే కుట్టి విప్పుకోవాలన్నమాట. ఇప్పుడు క్రాస్ కటింగ్ అనుకోండి, అడ్జస్ట్ అయిపోతుంది, సాగుతుంది కాబట్టి స్ట్రెయిట్ కటింగ్ సాగదు. అందుకనే వాళ్ళకి ముందే చెప్పాలి, ఏమైనా టైట్ ఉంటే కొంచెం విప్పుకోమని. సో అయిపోయిందండి, కొంచెం సైడ్కి అతుకులు పడతాయన్నమాట, కుట్టేటప్పుడు వేసుకోవచ్చు. నెక్ కట్ చేయకండి, నెక్ కట్ చేస్తే మాత్రం మనకి మళ్ళీ పాడైపోతుంది అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ పర్లేదు, మనకి పళ్ళుకి కవర్ అయిపోతుంది. నెక్ దగ్గరే కొంచెం కరెక్ట్గా రావాలి డిజైను. సో అయిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఫైనల్గా షేప్ బెల్ట్, మనకి మిగిలిన క్లాత్ ఇదే అన్నమాట. దీంతోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గానే అయిపోతుంది. షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటామే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన క్లాత్, ఇంకొక లేయర్ కావాలండి షేప్ బెల్ట్కి, ఇంకొక లేయర్ కావాలన్నమాట. మన దగ్గర ఇక్కడ క్లాత్ ఉంది, మన మెత్తలో కట్ చేస్తే ఇలా పీసెస్ మిగులుతాయి. అడ్జస్ట్మెంట్ అనేది బాగా జరుగుతుంది, క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా చేస్తాను. అయిపోయిందండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ వస్తే కొంచెం చూసుకుని ముందే చెప్పేస్తేనే మంచిది, లేదంటే ఎందుకు చెప్పలేదని తిరిగి మనల్ని అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.